ఇవాళ ఉదయం 11 గంటలకు టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవనంలో జరిగే సమావేశానికి 283 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశంలో టిఆర్ఎస్ పేరు మార్పు కోసం తీర్మానం చేయనున్నారు గులాబీ దళపతి కేసీఆర్. దీనిపై ప్రతినిధులు సంతకాలు సేకరించనున్నారు. మధ్యాహ్నం 1:19 పార్టీ మార్పుపై ప్రకటన చేయనున్నారు. కొత్త పార్టీ ప్రకటించనున్నారు. ఆ తర్వాత ప్రతినిధులు అతిథులకు ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ పార్టీ ప్రకటన సందర్భంగా వివిధ పార్టీల నేతలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతించారు. బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రతినిధులు రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. టీఆర్ఎస్ పేరు మార్పు కోరుతూ సీఈసీకి అవసరమైన పత్రాలు అందజేయనున్నారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి సంబంధించి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు ఇతర రాష్ట్రాల పార్టీల నేతలు ఎవరెవరు హాజరవుతున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో పార్టీ పేరు మార్పు సంబంధించి తీర్మానం చేయబోతున్నారు. 283 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోక్సభ రాజ్యసభ ఎంపీలతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, దాదాపు మొత్తంగా చూస్తే 283 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశంలో పార్టీ పేరు మార్పు సంబంధించి తీర్మానం చేస్తారు. తీర్మాన పైన సంతకాలు కూడా ప్రతినిధులంతా కూడా చేశారు. ముఖ్యమంత్రి అరౌండ్ 11 తర్వాత తెలంగాణ భవన్ చేరుకుంటారు. ముందుగా వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడతారు. అసలు జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ ఎందుకు వెళ్లాలనుకుంటుంది, టీఆర్ఎస్ ప్రస్థానం ఎందుకు జాతీయ రాజకీయాలు అవసరం ఉందన్న అంశానికి సంబంధించి కేసీఆర్ ప్రతినిధులకు వివరిస్తారు. ఆ తర్వాత 1:19 పార్టీ పేరు మార్పును అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. ఇప్పటివరకు పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ తీర్మానాలకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా, నివేదికను అంతా కూడా రేపు ఉదయం 11 గంటల తర్వాత ఈసీకి అందజేస్తారు. పార్టీ మార్పుకు సంబంధించి ఈసీ అధికారికంగా ఉత్తర్వులు అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ ను టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం చేయనుంది. మొత్తం మీద మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు సిద్దమవుతుంది. అక్కడ ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అధినేతలంతా కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు రావడాన్ని స్వాగతిస్తున్నారు. సమావేశంలో కొత్త పార్టీకి సంబంధించి ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారన్న అంశానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నింటిని కూడా దేశవ్యాప్తంగా అమలు చేసేలా కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. అయితే పార్టీకి సంబంధించిన జెండా రంగులో ఎటువంటి మార్పు ఉండదు, కారు గుర్తు అలాగే ఉంటుంది. కేవలం పింక్ కలర్ ఫ్లాగ్ లో మాత్రం ఉంచుతారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్దమవుతుందని చెప్పాలి. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ పార్టీ పేరు మార్పుకు సంబంధించిన ప్రకటన తర్వాత సీఎంను కలిసి వారంతా కూడా స్వాగతిస్తారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేద్దామని కూడా వారు ప్రకటన చేస్తారని కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం ఉంది సంతోష్. ఇంకా ఎవరెవరు ఈ సమావేశానికి హాజరు కానున్నారు, అంటే వేరే రాష్ట్రాల నుంచి వేరే పార్టీ ప్రతినిధులు ఎవరెవరు హాజరు కానున్నారు రాఘవేంద్ర? ఇప్పటికే సంతోష్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ కు వస్తారు. ఆయనతో పాటు పలు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా కూడా తెలంగాణ భవన్ కు వస్తారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పును అధికారికంగా కేసీఆర్ 1:19 ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ తో పాటు వాళ్ళు కూడా ఈ అంశాన్ని, అంటే పార్టీ పేరు మార్పును స్వాగతిస్తూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని వారంతా కూడా స్వాగతించబోతున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో వారంతా కూడా మాట్లాడతారు సంతోష్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.